ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనము ఈరోజు అపస్సుల కార్యం పదమూడవ అధ్యాయం నలభై ఏడవ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఎలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించే దేవుని బిడ్డలారా ఈ వచనం యొక్క వివరణ గమనిద్దాం ఆత్మీయార్థం కూడా గ్రంథము నలభై వాధ్యాయం ఆరు నుండి పౌలు ఈ విషయాన్ని ఉదాహరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఇస్రాయేలు అన్ని జనులకు వెలుగుగా ఉండవలసిన వారు దేవుని సంకల్పం అది కూడా యూదుల ద్వారా రక్షణ బూదిగ్రంథాల వరకు తీసుకొని రావాలని దేవుని చిత్తం అది దేవుని ప్రణాళిక ఆయన సారంభవముడు దేవుని బిడ్డారా అన్ని జనులకు అన్ని జనులు ఇక్కడ అన్ని అన్ని జనులకు అంత్యోకలో ఉన్న యూదులు ఏమి తలంచిన అంటే పవులు బర్ణబాలు సువార్థమానమైన క్రీస్తులో రక్షణ బూదిగంతాల వరకు చాటాలని నిర్ణయించిన విషయం ఈ అన్ని జనులకు అలాగే భూలోకం అంతా కూడా సువార్త ప్రకటించాలన్నటువంటి ఒక తపన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అవును దేవుని బిడ్డలారా నేను ఒక మంచి మార్గంలో వెళుతూ ఉన్నాను అని తెలిసినప్పుడు నిజంగా సహోదర ప్రేమ ఏంటి నాలాగా అందరూ బాగుండాలి నిజంగా ఏమండి దేవుని ప్రేమలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నిస్వార్థం దీన్ని అగాఫీ అంటారు ప్రతిఫలం కోరదు నేను వెళుతున్న నాకు ప్రమాదం ఉంది నా వెనక వచ్చే వాళ్ళకి ఇటు వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తాను నాలాగా వాళ్ళు బా బాగుపడాలి నాలాగ వాళ్ళు రక్ష పడాలి అట్లా మనం పొందిన మేలులు మనం పొందినటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అది ఇంకొకరు కూడా పొందాలని కోరుకోవడం తప్పులేదు ఆ విధంగా మనం ఇతరులకి సాక్ష్యం చెప్పడం ఇతరులని ప్రమాదం నుండి తప్పించడం ఇతరులని రక్షించడం ఇతరులని నరకం నుండి తప్పించడం అంటే మన వంతు మనము పొందిన ఆ దేవుని ద్వారా ఆ మేలులను ఇతరులకి పంచుకోవడం తప్పులేదు అలాగ చేయడం వల్ల ఎంతోమంది ఆ సత్యాన్ని విని విశ్వసించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మన బాధ్యత ఏంటంటే మనము పొందిన ఆ యొక్క రక్షణ అనుభూతిని ఇతరులకి పంచి ఇతరులని ప్రభు దగ్గర నడిపించి వారు నరక శిక్ష నుండి తప్పించబడ్డానికి మన వంతు మనము ఈ లోకంలో మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సువర్ణ సువర్ణ అవకాశాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరులను ప్రభు ఎదుకు నడిపించుడికి ఒక సాధనంగా ముందుకు సాగిపోవడానికి ఇప్పుడే దేవుని కృప మన మీద పంచేయునుగాక అమేన్ గాడ్ బ్లెస్ యూ all